ఎంపీ టికెట్ పై కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరుతున్నప్పుడు మల్కాజిగిరి టికెట్ ఇస్తామని చెప్పారు అని, మల్కాజిగిరి భువనగిరి ఈ రెండింటిలో ఏదిచ్చినా ఓకే అని కంచర్లు అంటున్నారు. భువనగిరి వెళ్ళమంటే వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నానంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం తనకుంది అని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. మెగా ఫ్యామిలీని కలిసినప్పుడు రాజకీయాలు చర్చిస్తూ ఉంటానని, అల్లు అర్జున్ మద్దతుందని, అవసరమైతే ప్రచారం కూడా చేస్తారని కంచర్ల చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇంకా ఏమన్నారో మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. మల్కాజ్గిరి నుంచి మీ పేరు చాలా విస్తృతంగా వినపడింది, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి టికెట్ అనే విషయంలో. ఇప్పుడు మళ్ళీ అక్కడ రాజకీయ సమీకరణాలు మారాయి. ఇప్పుడు ఏంటి, మీరు భువనగిరియా మల్కాజ్గిరియా? శ్రవణ్ గారు, మల్కాజ్గిరి అని చెప్పి ఫస్ట్ మా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు చెప్పారు. అదేవిధంగా నేను కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలు, అందరికి కలవటం, సీనియర్ నాయకులు కలవటం అంది చేశాను. కానీ ఇప్పుడు మొత్తము ఈరోజు కాంగ్రెస్లోకి అన్ని పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్లోకి చేరుతా ఉన్నారు. అంతే, సీనియర్ నాయకులు ఎవరైతే ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఎక్స్ మినిస్టర్లు ఉన్నవాళ్ళు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇలాంటప్పుడు ఒకవేళ మా యొక్క కాంగ్రెస్ పెద్దలు నన్ను భువనగిరి బొమ్మంటే నేను డెఫినెట్గా భువనగిరి పోయేదానికి నేను రెడీ ఉన్నాను. ఎందుకంటే భువనగిరి, నల్గొండ డిస్టిక్ అనేది నా నేటివ్ డిస్టిక్. నేను భువనగిరి ఎంపీ ప్లస్ ఇప్పుడున్న మినిస్టరు వెంకటరెడ్డి గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే పట్నం సునీతారెడ్డి గారు మల్కాజ్గిరి అంటా ఉన్నారు, నేను వెంకటరెడ్డి గారిని కలిశాను, రాజగోపాల్ రెడ్డి గారిని కలిశాను, మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా నేను కలుస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కాంగ్రెస్లో చేరిన తర్వాత తప్పక నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఏదో విధంగా ఎక్కడో కాడ మేము కలుస్తూ ఉంటాం, ఎందుకంటే పార్టీ పనుల కోసము లే ఆ విధంగా ఉన్నప్పుడు. కాబట్టి నేను వెంకటరెడ్డి గారిని కలిశాను, రాజగోపాల్ రెడ్డి గారిని కలిశాను. వారి సహకారం తప్పక నాకు భువనగిరి హైకమాండ్ నాకు ఇచ్చినప్పుడు తప్పక వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి, మిగతా అందరూ ఎమ్మెల్యేలు కూడా నాకు సహకరిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వారు డెఫినెట్, ప్రజలందరూ కూడా కాంగ్రెస్కున్నారు కాబట్టి పెద్ద మెజారిటీతోటి అక్కడ భువనగిరి ఎంపీ క్యాండిడేట్ గెలుస్తారని చెప్పి చెప్పారు. భువనగిరి వెంకటరెడ్డి ఫ్యామిలీ లేకుంటేనే కాదు, మొత్తం కాంగ్రెస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ కోసం పనిచేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ మల్కాజ్గిరి ఇచ్చినా కూడా, భువనగిరి ఇచ్చినా కూడా ఎక్కడైనా ప్రతి ఆ క్యాండిడేట్ 100% గెలుస్తారు. ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు. 14 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఈరోజు అందరు అంటా ఉన్నారు. కాబట్టి ఎలాంటి అనుమానం లేదు, అది భువనగిరి కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, తప్పక ఎక్కడిచ్చినా కూడా 100% గెలుస్తారని చెప్పి నమ్మకం ఉంది. మీ అల్లుడు సూపర్ స్టార్, ఇండియా వైడ్గా ఉన్న, నేషనల్ వైడ్గా ఉన్న స్టార్ అల్లు అర్జున్, ఒకవేళ క్యాంపెయినింగ్లో భాగంగా మీ అల్లుడు మీ ఫ్యామిలీ క్యాంపెయినింగ్కి వచ్చే అవకాశం ఉందా? అల్లు అర్జున్ మీరు భువనగిరి కానీ మీకు స్థానం కేటాయించిన దగ్గర క్యాంపెయినింగ్లో పాల్గొనే అవకాశం ఉందా? ఈరోజు కాంగ్రెస్ వైపు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు అర్జున్ అంటే తప్పక ఎంటైర్ నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్గా ఉంటారు. కానీ ఈరోజు ప్రజలే కాంగ్రెస్ను కోరుతూ ఉన్నారు కాబట్టి ఆ సమయంలో సిచ్యువేషన్ బట్టి తను వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈరోజు ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈ రాజకీయాల గురించి మాట్లాడతారు, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్, ఎంపీ టికెట్లకు సంబంధించి ఎప్పుడైనా అల్లు అర్జున్తో చర్చించారు, ఏమన్నా షేర్ చేసుకోవటం ఇన్ఫర్మేషన్, అట్లాంటిది ఏమైనా ఉంటుందా? డెఫినెట్. మెగా ఫ్యామిలీ అనేది ఇంతకుముందు రాజకీయాలు ఉన్నారు, ఈరోజు మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారు పార్టీనే ఫ్లోట్ చేసి వారు చేస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్ రాజకీయాలు అనేది డెఫినెట్ మేము డిస్కస్ చేస్తూ ఉంటాము. కాబట్టి రాజకీయాలు అనేది ప్రతి వర్గానికి కూడా అవసరం కాబట్టి డిస్కస్ చేస్తూ ఉంటాము. వారికి కూడా ఈరోజు కాంగ్రెసు, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఈరోజు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది వచ్చిందని చెప్పి సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. ఇంతకుముందు కంటే ఈరోజు ప్రభుత్వం మాది, మేము ఎప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని కలవచ్చు, మాకేమున్న ఏదైనా కొన్ని అంటే ఏమైనా సమస్యలు ఉంటే మేము పోవచ్చు అనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది వచ్చిందని చెప్పి ప్రతి వర్గం అంటున్నారు. అదేవిధంగా సినిమా వాళ్ళు కూడా ఆ విధంగా వాళ్ళ ఒక ఐడియా అనేది వాళ్ళ మనసులో వచ్చిందని చెప్పవచ్చు. సో ఒకటి రెండు రోజుల్లో టికెట్లు కన్ఫామ్ వచ్చి ప్రకటించే సమయంలో భువనగిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా నాకు కంఫర్టబుల్ ఉన్న ప్లేసు, ఖచ్చితంగా అది నాకు అనువైన ప్లేసు, ఖచ్చితంగా కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి నాకు సపోర్ట్ ఉంటుంది, మా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి అల్లు అర్జున్ కూడా డెఫినెట్గా క్యాంపెయినింగ్కి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కెమెరా పర్సన్ సన్నీతో శ్రవణ్, TV9 హైదరాబాద్.